రైటో లెఫ్టో లెఫ్టో రైటో ముందుకో వెనకకో పై పై పో కిందకో అసలెందుకో ఎక్కడికో లెట్స్ గో 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 చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామము, పరిపూర్ణమైనది నీ నామము. ఈ పాట వచ్చిన చెప్పింది, నేను ఒక ఫ్రెంచ్ సువార్తికుడను, నేను 650 సంవత్సరాలు వెనకాల నేను ఏప్స్ మౌంటైన్స్ లో ఉంటున్నాను. దేవుడు నన్ను పంపించాడు, అక్కడి నుంచి పంపించాడు నన్ను, దేవుని యొక్క బిడ్డను ఆదరించమని పంపించాడు ఇక్కడ వరకు. మొత్తం అంతా బొచ్చు, మొత్తం అంతా ఒళ్ళంత బొచ్చు. నేను అడిగాను, నువ్వేంటావు? ఆయన చెప్తుంది,
leaf per year. నేను సంవత్సరానికి ఒక ఆకును మాత్రమే ఆరగిస్తాను. I was working like an evangelist. నేను కూడా నీ వలె సువార్తికుడిగా పనిచేశాను. After 110 years. 110 సంవత్సరాల తర్వాత my body translated. నా బాడీ మార్పు చెందడం ప్రారంభించింది. Translated. మారింది. Into the body of eternity. ఆ యొక్క నిత్యత్వపు శరీరంలోనికి మార్చబడింది. మార్కు సువార్త 9:2 వచ్చిన మనము ఇట్టి మాదిరిగా ఉండము. But you are a beloved of God. మీరు దేవుని పిల్లలైనందుకు మీరు ఏడవటం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. నా యొక్క ప్రతి కన్నీటి కొట్టిన తుడి చేశారు. మేమేమి డబ్బు కోసము దేవుని సేవించలేదు. నాకే కనుక డబ్బు అవసరమైతే నేను వైద్య వృత్తి నుంచి వచ్చాను, ఆ వైద్య వృత్తికి వెళ్ళిపోగలను. నేను ఒక రోజుకి 50,000 సంపాదించగలిగిన సామర్థ్యం నాకు. నేనేమి డబ్బు కోసం బాధపడాల్సిన అవసరం లేదు. నేను పడినప్పుడు డిసెంబర్ 12 నాకు వెన్నుకు చిన్న ఫ్రాక్చర్ అయింది. నేను ఇప్పుడు కూర్చోలేకపోతున్నాను. నేను ఎక్కువ ప్రయాణం చేయలేకపోతున్నాను. మెడ దగ్గర కూడా చాలా ఇబ్బంది. నాకు లంగ్స్ కూడా చాలా బలహీనపడ్డాయి. మరి ఎందుకు నేను అయినా వస్తున్నాను? యేసు ఒక్క ఆత్మనైనా పట్టుకుంటాడు నాకు. ఇంకొక విషయం, మీరు ప్రార్థన చేస్తున్నారు ఒక్కొక్కరిని క్షమించండి. మన మన మనలో ఆ యొక్క ఆగ్రహాన్ని అలాగే ఉంచేసుకోవద్దు. మనం వేరే వారి పట్ల, వేరే వారి పట్ల ఆ అశ్వీను ఆగ్రహాన్ని మనం పెట్టేసి ఉంటాయి. మన ప్రార్థన ఎంత మాత్రము దేవుడికి వినబడదు. దేవుడు ఎంత మాత్రం వినడు ప్రార్థన. ఎవరికైతే ఎవరి మీద అయితే ఆగ్రహం ఉందో వారి క్షమించిన తర్వాత నేను ఒక ఆత్మజానికి వెళ్ళాను. దేవుని యొక్క సన్నిధి కోసం నేను వేచి ఉన్నాను. ఆయన కనుక రాకపోతే నేను వెళ్ళను. ఎందుకంటే ప్రజలు దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలి ప్రజలు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఏ ఎయిర్పోర్ట్ నుంచి చెప్పను, చాలా కొన్ని వేల మంది నా దగ్గరికి వచ్చారు. నేను కూడా బయటకు వచ్చాను. ఒక మనిషి ఎరుపు వస్త్రాన్ని ధరించాడు. అతను అక్కడ కూలీ అతను, బరువులు మోసే అతను. అక్కడ ఆయనకు మాలలు రుద్రాక్షలు ఏవో ఉన్నాయి. ఆయన అడిగికి వచ్చాడు అని చెప్పాడు నాతో. స్వామిజీ, స్వామి గారు, నేను మీకు సేవ చేయించా. నేను ఆయన మీకు చూశాను. అతను ఎవరో నాకు తెలియజేస్తారు. అతను నన్ను అడుగుతూ ఉన్నాడు, నాకు అనుమతి ఇవ్వండి, నేను నీకు మొక్కుతాను. మీరు స్వామీజీలా ఉన్నారు. ఎవరు వస్తున్నారు మీతో? నేను క్రైస్తవుని కాదు. నేను గమనిస్తూ ఉన్నాను. 2,000 మంది నాతో పాటు అలాగే బయటకు వెళ్ళిపోతున్నారు. కానీ నీవు ఒక్కడే. ఇంతమంది బయటకు వెళ్తున్నారు కానీ నీలో ఏదో ఒక గొప్ప వెలుగు నేను చూస్తున్నాను. నేను యేసుని చూస్తున్నాను మీలో. నాకు కూడా యేసుని ఇస్తారా అని అడుగుతున్నాడు ఆయన. నేను అడిగాను, నీ పేరేంటి? అతను చెప్పాడు, శివపతి. శివపతి నా పేరు. మీరు నువ్వు నిజం చెప్తున్నావా? అతను అడిగాడు, సారు మీ హస్తాన్ని నేను తాకొచ్చా? ఏమవుదండి తాకొచ్చా? ఏ ప్రాబ్లం లేదు. అతను అన్నాడు, నేను చాలా తక్కువ కులస్తుడను. నేను ఎటువంటి కులాలు ఏమి లేవు.
నీ చేతిని నా చేతిని ముట్టుకోవచ్చు. నడు వెళ్ళిన బయటకు వెళ్దామని నేను అతను అడిగాను. ఏమైనా తిన్నావా? ఏం తినలేదు సార్. ఏమీ లేవు. నేను దేవుడు చూశాను, అది చాలు నాకు ఈరోజు. ఒకరోజు నా ఇంటికి వస్తే ఏమో ఎవరో నాకు తెలీదు, మొత్తం విభూతి పొట్టు రుద్రాక్షులు అన్ని కలిగిన వ్యక్తి అతను. నాకు కావాల్సింది దేవుణ్ణి చూడాలి. ప్రశ్న యేసు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను? ఈ సూర్యుడిని పూజిస్తున్నారు, వారు ఏవేమో తంత్ర దేవతలు నమ్ముతూ ఉన్నారు, వారు పితరులు నమ్ముకుంటున్నారు. అలాంటి వారి కోసం మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. అందుకని 321 సంవత్సరాలలో మొత్తం రోమ సామ్రాజ్యం అంతా యేసు వద్దకు వచ్చింది. శిష్యులు 300 సంవత్సరాలు ఎందుకు మనము ప్రార్థన చేయాలి? ఎందుకు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? మనం దావీదును చూస్తే ఎంతో గొప్ప తప్పులు చేశాడు. దేవుడు దావీదు యొక్క కుమారుని చంపేశాడు. బత్షెబకు పుట్టిన మొదటి సంతానాన్ని దేవుడు హతమార్చాడు. అదే సమయంలో దావీదు ఉపవాసం ఉన్నాడు తన స్నేహితుడి కోసం. 35వ కీర్తన 13వ వచనం నుంచి చూస్తే వారి స్నేహితుడు ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నాడని తెలుసుకున్నాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది. కొన్నిసార్లు మనము ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం, మనము అంత శక్తివంతంగా ప్రార్థన చేయకపోవచ్చు. అయితే ఆ సమయంలో అప్పుడు ఉపవాసం ఉండండి, అప్పుడు ప్రార్థన చేయండి. మీ ఉపవాసము మేము మీరు ఉపవాసం చేస్తే ఎవరికి తెలియకూడదు. మత్తయి సువార్త 6 నుంచి 8 వచనాలు, మత్తయి సువార్త 16-18 వచనాలు. మనము ఏదో దుఃఖ ముఖాలు పెట్టేయొద్దు, సామాన్యంగా ఉండాలి మనం. అయితే ఉపవాసం నా కుటుంబంలో మన ఇంట్లో నేను యవనస్తులు ఉన్నప్పుడు నేను చాలా బలహీనంగా ఉన్నా, నేను చాలా బలహీనమైన స్థితిలో ఉన్నా. కేవలము నా యొక్క మెదడు మాత్రమే పనిచేస్తున్నాను. కానీ చాలాసార్లు నా భార్య నా కోసము అంతా చక్కగా సర్ది పెట్టేస్తారు భోజనం పదార్థాలను, అయితే నేను వాటిని ఏమి తీసుకునేవాడిని. సాయంకాలము నా భార్య వచ్చి అడిగేది, మీరు ఉపవాసం ఉన్నారా? నేనేం చేయాలి? అయితే నేను వండిందంతా పేదవారికి ఇచ్చేసే అని చెప్పాను. ఎవరికి తెలీదు, ఎవరికి తెలీదు నేను ఉపవాసం ఉన్నాను. మనం వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, మన కుటుంబాల్లో శాంతిని తీసుకురావాలనుకున్నప్పుడు, గొప్ప విముక్తి విడుదల కావాలనుకున్నప్పుడు, గొప్ప గొప్ప అద్భుతాలు మన కుటుంబాలు తీసుకురావాలి, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 38:5 వచనం, కింగ్ హిజ్కియా అటువంటి ప్రార్థన చేస్తున్నాడు. అట్లా ప్రార్థన చేశాడు హిజ్కియా. నీవు ప్రార్థన చేస్తున్నావు, మనకు విశ్వాసం కావాలి. మత్తయి సువార్త 21:22 వచ్చి గుర్తుపెట్టుకోవాలి, మనము ఉన్నతుడైన మహోన్నతుడైన అత్యున్నతుడైన దేవుడిని ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు సమమైన వారు అద్వితీయుడు ఆయన, అటువంటి ఆయన ఒక ఆయన ఎవరు లేరు. ఆయన చెబుతున్న మాట అడుగుడి
వెదకుడి నో తట్టుడి నాతో మీరు మాట్లాడండి నన్ను పిలవండి. మీరు మీరు నా దృష్టిలో ఎంత మాత్రం అసభ్యులు కాదు, ఎందుకంటే నా యొక్క స్వారూప్యంలో మీరు నిర్మించబడ్డారు. మన గురించి దేవుడు ఎప్పుడు తప్పుగా అనుకోడు, అసభ్యంగా అనుకోడు. దేవుడు అన్నిటినీ అంతటినీ ఒకే రీతిగా ఒకేలాగా చూసేవాడు. మనకు విశ్వాసం ఉండాలి. మనకు విశ్వాసం ఉంటే, దేవునిలో విశ్వాసం ఉంటే, 65 కీర్తన 2 వచనం ప్రకారం మీ ప్రతి మరణము హృదయమునే ఉన్నాడు. 62 కీర్తన ఆఖరి 2 వచనంలో అప్పుడు మీ ప్రార్థనకు సమాధానం ఇచ్చువాడు. ఆయన తప్పక సమాధానం ఇస్తాడు. మనము చచ్చిన దేవుడిగా పిలబడేయడానికి మనం ప్రార్థన చేయాలి. మనము ఏదో చేయలేని వాటికి మన పెట్టట్లా. ఒకసారి ఆమె చూడండి, చాలా బలహీనంగా ఉంది. ఆమె చాలా బలహీనరాలు. యేసు చెప్తున్నారు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఆమె గురించి నాకు అసలు ఏమి తెలియదు. నేను నా కళ్ళు మూసుకున్నప్పుడు యేసు నా ముందున్నాడు. And many times, చాలాసార్లు, whenever the problem arises within your family, మీ కుటుంబంలో ఏదైనా సమస్య వాటిల్లినప్పుడు, మీరు ఎంతగానో విరగగొట్టబడిన స్థితిలో ఉంటారు. ఎంతో విరగగొట్టబడిన స్థితిలో మీరు ఉండవచ్చు. ఒకసారి ఒక తల్లి తండ్రి ఆయనకు వచ్చారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వారు ఒక ఒక బలహీనమైన మానసిక రుగ్మత కలిగిన వారు. తల్లిదండ్రి అడిగేవారు, అంకుల్ నన్ను అడుగుతున్నారు, కెన్ వి డు సూసైడ్, మేము ఆత్మహత్య చేసుకోవచ్చా, నేను వీళ్ళని భరించలేకపోతున్నాను. ఒకరికేమో ఒక బలహీనత, ఒకరైతే ఇట్లా బలహీనత ఉంటే మేము ఏదో ఎలాగైనా కంట్రోల్ చేయగలం. అయితే ఈ ముగ్గురు మానసికంగా రుగ్మత కలిగిన వారే. మేము ఆఫీసులకు వెళ్ళలేకపోతున్నాం, పనికి వెళ్ళలేకపోతున్నాం, మేము ఎంతగానో అలసిపోతున్నాం. మేము మా ఇళ్ళను శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. అంకుల్, మాకు ఏ స్వస్థత వద్దు, ప్లీజ్ ప్రే. మీరు దయచేసి ప్రార్థన చేయండి. మేము విషయం తీసుకున్నప్పుడు మేము అందరము తీసుకున్న వెంటనే చచ్చిపోవాలి. మీరేం చెప్తారు? నన్ను ఇలా ప్రార్థన ఆసక్తి కోరేవారు మాట్లాడుతున్నప్పుడే, నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఆ మానసిక రుగ్మతి కలిగిన అటు ఇటు అటు పరిగెడుతున్నారు. కూర్చున్న పెద్దవారు ఉన్నారే, అటువంటి ఆరుగురు కలిసి వారిని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఆ స్త్రీ వారి వారి మీద అరుస్తుంది, అందరికి ఇచ్చేయడానికి ఇచ్చేస్తా నేను. విషముతో కూడింది పడైన చెప్పాను ముందు వారికి ఒక్క విషయాన్ని చెప్పాను. ఇప్పటి నుండి మీరెప్పుడు చింతపడకూడదు, మీ యొక్క భారాన్ని నేను తీసుకుంటాను. మీరు ఇక్కడి నుంచి భారం వహించద్దు, నేను తీసుకుంట భారాన్ని. నేను ఆ ఫోటో తీసుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు మీకు, కన్యాకుమారిలో నీలాంటి ఒక పాప అన్నకి ఏం చెప్పిందంటే, తాత నాకు ఏసీ ఏం చెప్పాడు తెలుసా, నువ్వు చనిపోయావని చెప్పాడు.
నేను ఏడుస్తూ ఎంతగా ఏడ్చా, నేను బహుగా ఏడ్చాను. ఐ టుక్ 3 డేస్ ఫాస్టింగ్. నా 3 రోజులు పోస్ట్ ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఏం చెప్పారు, మళ్ళీ మీ తాత గారిని మీకు ఇచ్చేస్తాను నేను అన్న. ఆమెకి నేను అసలు తెలియదు, నేను అసలు ఎప్పుడు ఆమె చోట కూడా చూడలేదు. ఆమె నాకు చెప్పింది. తాత గారు నిజంగా కొన్ని రోజులు అలాగే ఎవరు మన స్పర్శలో లేకుండా ఉన్నారు. ఒకవేళ తాత గారు కనుక పరలోకానికి వెళ్ళిపోతే ఏం చేస్తా, ఏం చేస్తారు మీరు? Little darlings, what do you do? Tata goes to heaven, what do you will do? Okavela tata galiganiga parlokaniki velthe em chestaru meeru? Crying. See, Tata was so happy crying. Tata garu chaala santosham. Manchi velipodu. But Jesus said, and he used to bury. So many people are crying for you. నీ కోసం ఎంతో మంది దుఃఖిస్తున్నారు, నీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు. నేను ఎవరు ప్రార్థన అంగీకరించాలని చెప్పండి, ఎవరు ప్రార్థనకి నేను జవాబు చెప్పాలి చెప్పండి. అప్పుడు ఏసన్నారు, అందిస్తున్నారు మీ ప్రార్థన వినాలా, అయితే 2000 మంది ప్రార్థనలు మీకోసం చేస్తారు, వారు ప్రార్థన వినాలా? ఎవరు ప్రార్థన? ఏసే చెప్పాడు నేను వారి ప్రార్థనలు వింటాను అన్నాడు. అందుకే నేను కొంతకాలం లోపంలో ఉంటాను, ఇంకా కొంతకాలం. ఏసే చెప్పారు ఈ సంవత్సరం చిన్న బిడ్డలు నీతో ఆత్మతో నింపుతానన్నాడు. వారు దర్శనాలు చూస్తారు, వారు యేసుని చూస్తారు. యేసు వారిని బహుగా వాడుకుంటారు. యవనస్తుల్ని దేవుడు వాడుకుంటారు, యవనస్తురాలను దేవుడు వాడుకుంటారు, యవనస్తుల్ని దేవుడు వాడుకోబోతున్నారు. వారు అపోస్తులుగా మార్చబడతారు. యేసు దేవుడు చెప్పాడు, మీ యొక్క ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో మీ వల్ల ఎవరు మార్చబడాలి, మీరు నా వల్ల మార్చబడతారా? అమెరికా నుంచి ఒక స్త్రీ నాకు ఫోన్ కాల్ చేశారు. ఆమెకి ఒక బిడ్డ ఉన్నారు, ఆడపిల్ల. ఎవరు ఇద్దరు 6 సంవత్సరాలు ఎవరికి? అక్కకి ఒక చెయ్యి కాళ్ళకు దేం చేస్తున్నాను నువ్వు అడుగుతాను. మేము అట్లా పెట్టము టీవీ ప్రోగ్రామ్స్ లో పేర్లను. నేను ఒక ప్రశ్న అడిగాను, మీరు యేసుని నమ్ముతారా?
వాళ్ళ తల్లిదండ్రులు ఎల్లారి నమ్ముతామండి. అది సమస్య కాదు. మీరు క్రీస్తు మీకోసం సిలువు వేయబడ్డాడు ఇది నమ్ముతారా? అప్పుడు అలా అన్నారు, మేము నమ్మము అని చెప్పారు. మరి మీరు నేను స్వామీజీ అన్నట్టుగా చూస్తున్నారు, నా దగ్గర ఏవో అద్భుత శక్తులు ఉన్నాయి అన్నట్టుగా అనుకుంటున్నారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను ఏదో మాంత్రికుడిని కాదు, మంత్రాలు తంత్రాలు మీరు నమ్మితే యేసు మీకోసం మరణించాడు, ఆయన శిలువలో మరణించాడు, మన పాపము మీ పాపము నిమిత్తము ఆయన మళ్ళీ తిరిగి లేచాడు. మీరు ఇది నమ్మితే అప్పుడే మీ జీవితాల్లో అద్భుతాన్ని చూస్తారు. అప్పుడు ఆమె ఏడుస్తూ ఆ తల్లి నమ్మింది. వెంటనే ఆ పాపకి ఆ చెయ్యి కాలు ఆ మళ్ళీ తిరిగి రావడం ప్రారంభించారు. చెప్పలు కొడుతున్నామమ్మా.